బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు మైనారిటీలకు పూర్తిగా మంచి చేయడానికి అడుగులు వేస్తా ఉన్నాం. ఆ కార్యక్రమంలో భాగంగా చారిత్రాత్మకంగా అధ్యక్ష ఎప్పుడు జరగని విధంగా దేశంలో దేశంలో గురించి నాకైతే తెలియదు కానీ రాష్ట్రంలో అయితే ఎక్కడ జరగని విధంగా ఎప్పుడు జరగని విధంగా అధ్యక్ష 50% రిజర్వేషన్లు నామినేటెడ్ పదవుల్లో ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనారిటీలకు ఇచ్చే చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడం జరిగింది అని చెప్పి గర్వంగా కూడా చెప్తా ఉన్నా. నామినేషన్ పదవుల్లోనే కాదు నామినేషన్ వర్కుల్లో కూడా 50% రిజర్వేషన్లు ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనారిటీలకు ఇచ్చే చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాం. మహిళలకు సంబంధించి 50% రిజర్వేషన్లు ఇస్తూ నామినేటెడ్ పదవుల్లోనూ నామినేటెడ్ ద్వారా వచ్చే కాంట్రాక్ట్ వర్కుల్లోనూ పూర్తిగా మహిళలకు కూడా ఇచ్చేట్టుగా చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటా ఉన్నాం. పర్మనెంట్ బీసీ కమిషన్ శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్ నిలిచేట్టుగా శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్ నిలిచేట్టుగా బిల్లు కూడా మూవ్ చేశాం. ఇన్నిన్ని గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తూ ఉంటే 75% అధ్యక్ష లోకల్ రిజర్వేషన్లు పిల్లలకు ఉద్యోగాలు దొరక అల్లాడిపోతూ ఉన్నారు. ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు ఉన్నారు, ఏ రోజు కూడా పిల్లల గురించి ఆలోచన చేయలేదు, వాళ్ళ ఉద్యోగాల అవకాశాల గురించి ఆలోచన చేయలేదు, ఏ రోజు బీసీల గురించి ఆలోచన చేయలేదు, ఎస్సీల గురించి ఆలోచన చేయలేదు, ఎస్టీల గురించి ఆలోచన చేయలేదు, మైనారిటీల గురించి ఆలోచన చేయలేదు. కానీ మేము అటువంటి మేము వీళ్ళ మంచి కోసం ఈ పిల్లల భవిష్యత్తు కోసం ఈ బలహీన బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం మేము వచ్చిన వెంటనే బిల్లులు తీసుకొస్తే ఆ బిల్లును ఎలా అడ్డుకోవాలి, ఆ బిల్లుల ద్వారా మంచి పేరు ఈ ప్రభుత్వానికి ఎక్కడొస్తుందో, వస్తే ఈ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందేనే అని చెప్పి దుర్బుద్ధితో నిన్నటి నుంచి ఇదే కార్యక్రమం జరుగుతూ ఉంది అధ్యక్ష.